బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. జేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వినాయక సాగర్ అంటున్నాను, దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడానికి ఎవరికి రైట్ లేదు. చెరువులు అనేది ప్రజల డబ్బుతో కట్టుకోబడ్డా చెరువులు, మరి పాలకులు ఎవరైనా ఉండవచ్చు. ఈ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ఎవరు ఆపలేరంటున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపకులు భగవంతరావు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వినాయక సాగర్ అంటున్నాను, దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడానికి ఎవరికి రైట్ లేదు. చెరువులు అనేది ప్రజల డబ్బుతో కట్టుకోబడ్డా చెరువులు, మరి పాలకులు ఎవరైనా ఉండవచ్చు. ఈ ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరికి హక్కు లేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ పై బ్యానర్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలి అంటూ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి దీనిపైనే హైకోర్టు విచారణ జరపనున్నది. ఇక పోలీసుల తీర్పుపై ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల నుంచే కాదు నగరం నలుమూలల నుంచి అనేక మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిషేధం. అవును, మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించి ఈ నెల 3వ తేదీన హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. అని హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ జిహెచ్ఎంసి కమిషనర్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దారిలో 2 ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే రసాయనాలు కలిగినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్ ఉద్దేశంతో పిటిషనర్ దాఖలు చేయడం జరగబోతుంది. మామూలుగానే హుస్సేన్ సాగర్ లో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉంటారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్పై కూడా బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలను కూడా విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనాలు చేసుకోవాలి అంటూ కూడా ఇటు పోలీసులైతే సూచిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనున్నది. ఇక పోలీసుల తీర్పుపై ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ధర అందిస్తారు. సురేష్ చెప్పండి, ఇటు హైకోర్టు ఆదేశాల మేరకే ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు చేయొద్దు అంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. అసలు హైకోర్టులో దీనికి సంబంధించి అసలు ఎలాంటి వాదనలు జరిగాయి, అసలు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది సురేష్? ట్యాంక్ బండ్లో పిఓపి విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలనే ఈ సంవత్సరం అమలు చేయాలని చెప్పేసి కూడా న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది నిన్న దీనికి సంబంధించి. అయితే ఈరోజు విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. అయితే ఈరోజు లంచ్ తర్వాత 2.5 గంటల సమయంలో ఈ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ఎందుకంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పిఓపి విగ్రహాలతో కలుషితమైనాయి. అదేవిధంగా ట్యాంక్ బండ్ ఏదైతే రోడ్డు ఉందో ఆ ట్యాంక్ బండ్ 2.5 కిలోమీటర్ల వరకు కూడా గతంలో అది మట్టితో నిర్మించిన కట్టడం కాబట్టి ఈ పిఓపి విగ్రహాలన్నీ పేర్కొపోయి హుస్సేన్ సాగర్కి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హైడ్రా అధికార కమిషన్ కూడా ప్రతివాదిగా చేర్చాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోరడం జరిగింది. ఎందుకంటే చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు కాబట్టి హుస్సేన్ సాగర్ చెరువును కాపాడాల్సిన బాధ్యత కూడా హైడ్రాపై ఉంది కాబట్టి వాళ్ళని ప్రతివాదులుగా చేర్చాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోరడం జరిగింది. దీనిపైనే మరికొద్ది సేపట్లోనే, ఎందుకంటే 2:30 తర్వాత హైకోర్టులో విచారణ జరగనుంది. వినాయక నిమజ్జనానికి ఏమో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కానీ ఈరోజు పోలీసులు కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ పైన. ఏవైతే పిఓపి విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం ట్యాంక్ బండ్లో చేయకూడదు అని చెప్పేసి కూడా చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా భారీ కంచెలు ఏర్పాటు చేసి అక్కడ బ్యానర్స్ని కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చెరువులలోనే విగ్రహాలను ఏర్పాటు చేయాలి, అక్కడ మినీ పాండ్స్ ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ, అక్కడ ఏర్పాటు చేయాలి, ఇక్కడ వరకు తీసుకురావద్దు అని చెప్పేసి కూడా అక్కడ బ్యానర్స్ వేశారు. దీనిపైన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అనేది చాలా గొప్పగా జరిగే శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో వినాయక నిమజ్జనం రోజు అన్ని వినాయకుల మండపాల నుంచి వినాయకులు ట్యాంక్ బండ్లోనే గత కొన్ని సంవత్సరాల నుంచి నిమజ్జనం చేసుకుంటూ వస్తున్నాము. దానికి సంబంధించి జిహెచ్ఎంసి నిమజ్జనం అయిన తర్వాత వెంటనే ఆ విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ నుండి తీసివేస్తుంది. ఇప్పుడు లేని ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి కూడా ఇటు వినాయక మండపం నిర్వాహకులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కనబడుతుంది. ఈరోజు హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, లేదంటే ఒకేసారి ఆంక్షలు పెడితే భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కొన్ని కొన్ని విగ్రహాలు, చిన్న విగ్రహాలను మాత్రమే ఇక్కడ ఏదైతే మట్టితో తయారు చేసిన విగ్రహాలని నిమజ్జనం చేసి, ఏవైతే పిఓపితో తయారై చేసే విగ్రహాలన్నిటిని కూడా చెరువులలో స్థానిక చెరువుల దగ్గర ఒక మినీ పాండ్స్ని గతంలోనే జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది, వాటిలో నీటిని నింపి అక్కడే నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ ఆదేశాలను అమలు చేయాలని చెప్పేసి కూడా నిన్న పిటిషన్ వేశారు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు వాదనలు జరగనున్నాయి. వాదనల అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది దీనికి సంబంధించి, ముందుగానే పోలీసులు గతంలో ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలకు అనుగుణంగా బ్యానర్స్ని ఈరోజు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ నెల 17న నిమజ్జనానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఈ బ్యానర్లు వెలవడంతో హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది దీనికి సంబంధించి, ఎందుకంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో
నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తాము, దీనికి ఒక చరిత్ర ఉంది, కంపల్సరీ ఆ ట్యాంక్ బండ్లోనే మేము నిమజ్జనం చేస్తామని చెప్పేసి ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పర్యావరణవేత్తలు హుస్సేన్ సాగర్కి ప్రమాదం వచ్చి ఉంది, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యర్థాలే కాకుండా ఇప్పుడు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన గణేష్ విగ్రహాలు ఆ చెరువులో వేస్తే చెరువు కలుషితం అయిపోయి ఇప్పటికే చెరువుకి ముప్పు వాటిల్లింది, కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ట్యాంక్ బండ్లో వినాయకుల నిమజ్జనం జరగకుండా చూడాలని చెప్పేసి ఇటు పర్యావరణవేత్తలు న్యాయవాది పిటిషన్ వేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో మధ్యాహ్నం వాదనలు జరగనున్నాయి. సురేష్, అలాగే చూసుకుంటే హైదరాబాద్లో గణేష్ శోభయాత్ర అనేది చాలా వైభవంగా చేసుకుంటారు. ఇటు హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు గణేష్ నిమజ్జనాలకి పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు గణేష్ ఉత్సవ కమిటీ కోర్టులో దీనికి సంబంధించి ఏదైనా పిటిషన్ వేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా హైకోర్టుకు వెళ్తారు. ఒకవేళ ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకున్నట్టయితే తాము కూడా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు కోర్టు ద్వారానే మేము నిమజ్జనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు మళ్ళీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ఈరోజు అనే దానిపై ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే గతంలోనే హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు జరగకుండా మినీ పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలనే అమలు ప్రభుత్వము పోలీసులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పిటిషనర్ హైకోర్టుకు తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ విచారణ తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, ఎందుకంటే భక్తుల మనోభావాలు కూడా ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే చాలా గణేష్ ఉత్సవ సమితి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ వినాయక శోభాయాత్ర నిర్వహించి ఇక్కడ ట్యాంక్ బండ్కే వేల విగ్రహాలు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. దాదాపు 2 రోజుల పాటు ఈ నిమజ్జనంకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది హైదరాబాద్లో. చాలా రాష్ట్రాల నుంచి ఈ శోభాయాత్రని తిలకించడానికి భక్తులు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి అడ్డుకుంటే చాలా తీవ్రంగా వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి న్యాయంగానే మేము కూడా హైకోర్టుకు వెళ్తామని చెప్పేసి భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ సురేష్. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఆ ట్యాంక్ బండ్ వద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ ట్యాంక్ బండ్ నుంచి అందించడం సిద్ధంగా ఉన్నారు. అంజుమ చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ్ లో నిమజ్జనాలు చేయడానికి అనుమతి లేదు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి అసలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏమంటున్నారు అంజుమ? హుస్సేన్ సాగర్ లో హైకోర్టు ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్పై బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆంక్షలను విధించారు. బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేసుకోవాలి అంటున్నారు పోలీసులు. మరోవైపు గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. ఇక పోలీసుల తీరుపై ఇటు గణేష్ ఉత్సవ సమితి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పోలీసులు, జిహెచ్ఎంసీ పోలీసుల పేరుతో జిహెచ్ఎంసీ అధికారులు అయితే కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. బేబీ పాండ్స్ లోని నిమజ్జనాలు చేసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ కూడా దీనికి సంబంధించి మరోసారి హైకోర్టు విచారణ జరపనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. అంజుమ,
ఎస్ ప్రసన్న, వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే సిటీలో మొదలైపోయింది. ఇక వినాయక విగ్రహాల నిమజ్జనం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందని గతంలో పర్యావరణవేత్తలు హైకోర్టుకి వెళ్లడం జరిగింది. దీని మీద వాదనలు కూడా జరిగాయి. అయితే గతంలో హైకోర్టు దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు కలిగినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి అని పిటిషనర్ ఈ నెల 3వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నో ఐడల్ ఇమర్షన్ ఆన్ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అని ఎక్కడికక్కడ మనకు బ్యారిగేట్లకు ఈ విధంగా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నిన్ననే అంటే 3వ రోజు కావడంతో నిన్న అధిక సంఖ్యలో కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ కు భక్తులు తరలి రావడం జరిగింది. ఈ రోజు కూడా మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతోంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఇందుకు సంబంధించి భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న అంటే 3వ తారీఖున మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు, దీని వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది, హుస్సేన్ సాగర్ కాలుష్యం అవుతుంది అని పిటిషనర్ మనకు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అంటే మనకు వినాయక చవితి ప్రారంభం అయిపోయింది, ఈ సమయంలో పిటిషన్ వేస్తే ఏంటి అనేది కూడా హైకోర్టు పిటిషనర్ ని ప్రశ్నించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నిన్న కూడా విచారణ జరిగింది, ఈ రోజు కూడా ఇందుకు సంబంధించి వాదనలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే వినాయక చవితి ప్రారంభం అవడము, వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా ప్రారంభం అవటంతో ఈ సమయంలో మరి దీని మీద హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి హుస్సేన్ సాగర్ కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది, అంతకంతకు మనకు కాలుష్యం అనేది హుస్సేన్ సాగర్ లో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వేలాదిగా విగ్రహాలను తీసుకొని వచ్చి మనకి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయటం వల్ల ఇంకా కాలుష్యం పెరిగిపోతుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది హుస్సేన్ సాగర్ లో చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు మనకి పిటిషనర్ అయితే దీనికి సంబంధించి హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది. గతంలో కూడా అనేక మంది పర్యావరణవేత్తలు అయితే హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చేయకూడదు అంటూ పోరాడినటువంటి సందర్భంలో అప్పుడు ఆదేశాలనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కూడా కోరుతున్నారు. అయితే ఇందుకు సంబంధించే ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి తీసుకువస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి రాకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వారి వారి పరిసరాలలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు ఎక్కడికక్కడ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 73 కృత్రిమ చెరువులను, మినీ పాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు 73 పాండ్స్ అయితే ఇందుకోసం ఏర్పాటు చేశారు. జోన్ల వైజ్ గా కూడా మనకు ఇవైతే అందుబాటులో ఉన్నాయి. ఇటు ఎల్బీ నగర్ లో, చార్మినార్ లో, ఖైరతాబాద్ లో, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఇలా ఎక్కడికక్కడ కూడా మనకు మినీ పాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్కడ మనకు 0 ఫీట్ నుంచి దాదాపు 12-13 అడుగుల విగ్రహాలను నిమజ్జనం చేసుకునే విధంగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో భక్తులందరూ కూడా తమ వినాయక విగ్రహాలను తమకు అందుబాటులో ఉన్నటువంటి మినీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని, తద్వారా మనకి ఇటు హుస్సేన్ సాగర్ కి వచ్చేటువంటి వినాయక విగ్రహాల తాకడి అనేది తగ్గుతుంది అని కూడా అధికారులు భావించి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఇటు మనకి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అయితే ఇప్పటికీ భారీ క్రేన్లను అయితే ఏర్పాటు చేశారు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం. మరి ఇప్పటికే మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది కూడా ప్రారంభమైపోయింది, కానీ ఇప్పుడైతే వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదు, నిషేధం అంటూ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అయితే పోలీసులు బ్యారికేడ్లను, ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు దీనికి సంబంధించి మనకు హైకోర్టులో వాదనలు కూడా జరగనున్నాయి. ఇందులో ప్రత్యేకంగా హైడ్రాను కూడా ఇంక్లూడ్ చేయాలని పిటిషనర్ అయితే కోరడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ గొలుసుకట్టు చెరువులు, వాటిని పరిరక్షించాలి, వాటిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా ఎంత దూకుడుగా పనిచేస్తుంది అనేది మనమందరం చూస్తూనే ఉన్నాము. ఇక హుస్సేన్ సాగర్ను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా హైడ్రా మీదనే ఉంది. వారిని కూడా పిటిషనర్ గా వారిని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలి అని పిటిషనర్ అయితే హైకోర్టుని కోరడం జరిగింది. మరి దీనికి సంబంధించి అయితే వాదనలు జరగబోతున్నాయి. ఈ రోజు మనకు దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే రాబోతుంది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది యథావిధిగా జరుగుతుందా, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే అనుమతిస్తారా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది ప్రసన్న.
చెప్పుకుంటే ఇదే అంశానికి సంబంధించి ఇటు హైకోర్టులో ఇంకా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అలాగే పోలీసుల పేర్లతో ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఈ బ్యానర్లని ఏర్పాటు చేయడం పట్ల ఇటు ప్రజలు ఏమంటున్నారు అంజుమ? ప్రస్తుతం అయితే మనకు మూడవ రోజు నుంచే వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే ప్రారంభమైపోయింది. నిన్న మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వినాయక విగ్రహాలు, ఆ విగ్రహాలను తీసుకొచ్చినటువంటి భక్తులు ఆ కోలాహలంతో మనకు సందడిగా కనిపించింది. అయితే ఇప్పటికే వినాయక చవితి ప్రారంభమైపోయినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో మనకు వినాయక చవితి విగ్రహాల నిమజ్జనము అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. ఎక్కడెక్కడ నుంచో డప్పు చప్పుళ్ళు ఆ కోలాహలంతో అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అంటే హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం కూడా చాలా మంది అంటే దాన్ని ఎంతో గొప్పగా కూడా భావిస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ కోలాహలం నడుమ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని భావిస్తూ ఉంటారు. ఇప్పటికే వినాయక చవితి మనకు ప్రారంభమైపోయింది. ఈ సమయంలో మరి కోర్టు నుంచి అంటే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు నిషేధం అని వస్తే మరి భక్తులైతే కొంతవరకు నిరాశ చెందుతారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ ఒకవైపు చూసుకుంటే భారీగా మనకి క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ మనకి బ్యారిగేట్లకి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న కొంతవరకు అయితే మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే జరిగింది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి బేబీ పాండ్స్ లో కూడా వినాయక విగ్రహాలను అయితే నిమజ్జనం చేశారు. మరి దీనికి సంబంధించి మనకి 17వ తేదీన అయితే ఇటు మనకి ఖైరతాబాద్ మహాగణపతి మట్టి గణపతి నిమజ్జనం కూడా ఉంటుంది. ఆ రోజు వేలాది సంఖ్యలో మనకి హుస్సేన్ సాగర్ కి వినాయక విగ్రహాలు అయితే భారీగా తరలి వస్తూ ఉంటాయి. మరి దీన్ని ఇటు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిహెచ్ఎంసీ అధికారులు పోలీస్ శాఖ సమన్వయంతో ఇక్కడ నిమజ్జనం జరగకుండా ఆపుతారా లేదంటే యథావిధిగా మరి ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ఏడాది నిమజ్జనం అనేది ఇలాగే సాగుతుందా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, పర్యావరణాన్ని కాపాడాలి, అదేవిధంగా హుస్సేన్ సాగర్ ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రాకుండా ఎక్కడికక్కడ మనకు 73 మినీ పాయింట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలు వారి వారి పరిసర ప్రాంతాలలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారా లేదంటే ఎప్పటిలాగానే హుస్సేన్ సాగర్ కి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయాలి అని భావిస్తున్నారా అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. ఈ రోజు వాదనలు జరిగిన తర్వాతే మనము వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో జరుగుతుందా లేదా అనే ఒక కన్క్లూజన్ అయితే రాబోతుంది ప్రసన్న.